నది పార్శ్వమైనటువంటి నదీ తీరంలో వెలసిల్లాడు అప్పటి నుంచి ఈ కర్పూర నీరాజనాలు అందుకుంటూ కామితార్థి స్వామివారు ఈ క్షేత్రంలో వెలసిల్లుతూ అనేక మందిని కటాక్షిస్తూ ఉన్నారు కళ్యం అంటే సుఖం అనయతి ప్రాపయతి మనందరికీ సుఖాలనిచ్చేది మన కళ్యాణం నిత్య కళ్యాణ చక్రవర్తి అయి ఇక్కడ వెలసిల్లేటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడి కళ్యాణం లోక కళ్యాణమై విరాజులతో ఉన్నది ఆ స్వామికి పాల్గొన మాసంలో జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాల్లో నేటి ఉదయం ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది గరుడ ధ్వజారోహణంతో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమయ్యే అందులో మొదటి రోజు రాత్రి వేళ స్వామివారు ఆదిశేషుని వాహనంపై మనకు కనువిందు చేస్తూ ఉన్నారు ఉభయ దేవేరీ మనోహరుడై విలసిల్లుతూ ఉన్నారు శ్రీశక్తులను భూశక్తులను అనుగ్రహించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మము ఆయన విషోదగ్రుడైనటువంటి శేషునిపై అధిష్ఠించినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మానవులలోని విషతుల్యమైనటువంటి పాపాలను తొలగించి పరిరక్షిస్తాడు కలియుగంలో అనేక రోగముల పడి మానవులందరూ కూడా పరస్పరం కలహించుకుంటూ దుఃఖాలు పొందుతూ ఉన్నారు కనుక ఇటువంటి కలియుగంలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఈ కళ్యాణదీ తీరస్థుడై భక్తకోటిని పరిరక్షిస్తూ ఉన్నాడు అనంత నాగపర్యంకే సహస్ర ఫణశోభితే దీప్యమానే అమలే దివ్యే సహస్రార్క సమప్రభే కర్పూర నీరాజన కాంతులు కమనీయంగా అందుకుంటూ ఉన్నాడు స్వామి ఉభయ దేవేరులతో ఆ దేవదేవుని కళ్యాణ వైభవానికి